హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి బాదం హల్వాని తక్కువ నెయ్యితో ఎలా చేయాలో చెప్పబోతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బాదం పప్పుని తీసుకోండి అందులో వేడి నీళ్ళను పోసుకొని ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల బాదం పప్పు పై ఉన్నటువంటి పొట్టు తొందరగా వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే నైట్ అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు చూడండి అరగంట తర్వాత దీనిపైన ఉన్నటువంటి పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇదే విధంగా మిగిలిన పప్పు పైన ఉన్నటువంటి పొట్టంతా తీసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పుని అందులో వేసేసుకోండి ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత అందులో కప్పు దాకా పాలని వేసేసుకోండి పాలు పచ్చి పాలైనా పర్వాలేదండి కాచి చల్లార్చినటువంటి పాలైనా పర్వాలేదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసేసుకోండి మరి మెత్తగా లూజ్గా గ్రైండ్ చేసుకోకూడదండి నేను చూపిస్తాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పాలని వేసేసుకోండి అలానే మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఆ బాదం పేస్ట్ని కూడా వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పాలని దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోండి ఇలా పాలు కొంచెం దగ్గర పడిగి బబుల్స్ ఫామ్ అవుతాయి కదండి అప్పుడు అందులో కొద్దిగా ఫుడ్ కలర్ని కానీ కుంకుమ పువ్వును కానీ వేసుకోవాలి అప్పుడు హల్వా అనేది మంచి రంగు కనపడుతుంది చూడండి మనం ఈ రెసిపీ చేసేటప్పుడు తప్పకుండా గెరితో తిప్పుతూ ఉండాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కొంచెం సేపటికి కొంచెం దగ్గర పడుతుంది కదండి అప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని గెరిటతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల నెయ్యి అనేది ఈ హల్వా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇదే విధంగా మరొక టేబుల్ స్పూన్ వేసుకొని ఇలానే మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక కప్పు దాకా పంచదారని వేసుకొని పంచదార కరిగేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇప్పుడు చూడండి కొద్దిసేపటికి పంచదార కరిగి హల్వా అనేది బాగా దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడింది అనుకోండి హల్వా అనేది రెడీ అయిపోయినట్లే అంతేనండి ఎంతో ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ సైడ్లో తక్కువ నెయ్యితోనే బాదం హల్వాని రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి